తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో క్రికెటర్ షకీబ్ అల్ హసన్ భారీ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ ఆయన బంగ్లాదేశ్ కెప్టెన్ గా వ్యవహరించారు. చిన్న దేశం నుంచి వచ్చిన క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేందుగా వారి ఆట తీరు ఉండేది. బంగ్లాదేశ్ లో క్రికెట్ అభిమానులు ఎక్కువే, మన దేశం లాగానే ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా అక్కడ ఉంటారు. అయితే నిన్న జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో కెప్టెన్ గా వ్యవహరించిన షకీబ్ అల్ హసన్ ను ఆ దేశ ప్రజలు గెలిపించుకుని క్రికెటర్ పట్ల తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మగూరా పార్లమెంట్ స్థానం నుంచి షకీబ్ అల్ హసన్ పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై 150,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంతటి భారీ మెజారిటీ లభించడం అంటే ఆషామాషీ కాదు. ఆయన అవామీ లీగ్ తరపున పోటీ చేశారు. ఆయన ప్రచారం కొద్ది రోజులే చేసిన విజయం మాత్రం ఆయన వెంటే ఉంది. బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ నే ప్రజలు ఆశీర్వదించారు. 299 స్థానాలకు ఎన్నికలు జరగగా బంగ్లాదేశ్ పార్లమెంటులో ఆ పార్టీకి 200 స్థానాలు లభించాయి. షేక్ హసీనా వరుసగా 5వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం మీద షకీబ్ అల్ హసన్ ఎంపీగా గెలవడంతో ఆయన క్రికెట్ కు ఇక గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన 30 వయసులో ఉన్నారు. కాంగ్రాట్స్ హసన్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.